హలో లేడీస్, మనం జనరల్గా హలో లేడీస్లో డ్రెస్సెస్ చూస్తూ ఉంటాము, శారీస్ చూస్తూ ఉంటాము, యాక్సెసరీస్ కూడా చూస్తూ ఉంటామండి. కానీ వాచెస్ని ఇంతవరకు చూడలేదు కదా. వాచెస్ కూడా మన యాక్సెసరీస్లో ఒక పార్టే అండి. సో మన డ్రెస్సింగ్కి తగ్గట్టు ఉండే మ్యాచింగ్, దానికి కావాల్సిన వాచెస్ని ఇప్పుడు చూసేద్దాం. బేసిక్లీ వాచెస్ అనగానే మనం మెయిన్లీ టూ థింగ్స్ చూస్తామండి, ఇదర్ స్ట్రాప్ ఆర్ డయల్. రెండిట్లో ఒకటి బాగున్నా కానీ వాచ్ గ్రాండ్గానే ఉంటుంది. అండ్ వాచెస్ అంటే మనం ఎట్లా చూస్ చేసుకోవాలి అంటే, మనకి ప్రొఫెషనల్గా కావాలి అనుకుంటే కనుక మనం చైన్ బేస్డ్ స్ట్రాప్స్ యూజ్ చేయాలన్నమాట. మన క్యాజువల్ వేర్ కావాలనుకోండి, అదే మనం బెల్ట్ స్ట్రాప్స్ యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ వేర్లో కూడా మనకి బెల్టెడ్ స్ట్రాప్స్ దొరుకుతాయి, కానీ క్యాజువల్ వేర్కి బెల్టెడ్ స్ట్రాప్స్ చాలా బాగుంటాయి. అండ్ రెగ్యులర్ వేర్ కంటే ప్రొఫెషనల్గా వేసుకోవాలి అంటే కనుక మనం చైన్స్ అయితే బాగుంటాయండి. సో మేడ్ బి స్టీల్ ఆర్ గోల్డ్ చైన్ వాచెస్ బాగానే ఉంటాయి. సో ఈ పర్టికులర్ వాచ్ చూస్తూ ఉంటే కనుక ఈ డయల్కి స్ట్రాప్ కూడా మంచి అందం ఇచ్చిందండి. స్ట్రాప్లో కూడా చూసారా, వెనకాలకు వచ్చేసరికి మనకి బటన్స్ వచ్చేసాయి అన్నమాట. సో అటు బెల్ట్ కానీ, ఇటు డయల్ కానీ, వెనకాల స్ట్రాప్ కానీ చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, ఇంకా కొత్త వెరైటీ చూద్దాము. సో చూస్తున్నారు కదండి, యూజువల్గా అయితే కనుక ఇలాంటి లైట్ కలర్స్ మనం యూజ్ చేయము. కాకపోతే వాచెస్లో లైట్ కలర్స్ అనగా కొంచెం ఆలోచిస్తామనమాట, అంటే చేతికి చెమట అది పడుతూ ఉంటుంది, దుమ్ము అది పడుతూ ఉంటుంది. కానీ దీని డయల్ వల్ల వాచ్కి మంచి అందం వచ్చిందండి. చూస్తున్నారు కదా, డయల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మనకి డయల్ వచ్చేసి స్టీల్లో వచ్చింది, మెటల్ బెల్ట్ అంతా మనకి మంచి లెదర్లో వచ్చిందనమాట. ఈ బెల్ట్స్ మనం రీప్లేస్ చేసుకోవచ్చా అండి? ఓకే, మనకి దొరుకుతాయి కదా బెల్ట్స్లో. ఓకే, ఈ పర్టికులర్ వాచెస్ చూస్తూ ఉంటే కనుక మనకి ప్రొఫెషనల్గా బాగుంటుందండి. అటు మనం క్యాజువల్ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రొఫెషనల్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే డయల్ మనకి స్టీల్ వచ్చేసింది. అంటే కొన్ని కంపెనీస్లో ఫిక్స్డ్గా ఉంటాయి కదా, సాటర్డేస్ సండేస్ మాత్రమే మనం ఫంకీస్ యూస్ చేసుకోవాలి, మిగతా డేస్ అన్నీ కొంచెం ఫార్మల్ వేర్ యూస్ చేయాలి అని చెప్పేసి బెల్ట్ మనకంతా బ్లాక్లో వచ్చేసింది. డయల్ వచ్చేసి మనకి స్టీల్లో వచ్చింది, కాబట్టి దీన్ని మనం ఫార్మల్ వేర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే టూ కలర్స్ వచ్చాయి, బోత్ ది కలర్స్ కెన్ బి యూజ్డ్ ఎస్ ఫార్మల్స్ అనమాట, చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇంకొక కొత్త వెరైటీ చూడాలి అనుకుంటే కనుక పర్పుల్ అండి. గర్ల్స్కి పింక్ ఎంత ఇష్టమో పర్పుల్ కూడా అంతే ఇష్టం అనమాట. మనకి పర్పుల్ డయల్ వచ్చేసేసి, పర్పుల్ స్ట్రాప్ వచ్చేసేసి డయల్ కూడా చాలా పెద్దగా వచ్చింది. చూడంగానే మంచి స్పోర్టీ లుక్ అండి. సో ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ అనగానే ట్రెండ్ అయిపోయిందండి, ప్రతి ఒక్కరి దగ్గర ఫాస్ట్ ట్రాక్ వాచెస్ కంపల్సరీ ఉండాల్సిందే. అయితే ఈ ఫాస్ట్ ట్రాక్లో మనకేంటంటే యూనిసెక్స్ వాచెస్ కూడా వచ్చేసాయండి. అటు అమ్మాయిలు పెట్టుకోవచ్చు, ఇటు అబ్బాయిలు పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే వాచెస్ ఏమంటే మనకి స్పోర్టీ లుక్తో వస్తున్నాయన్నమాట. సో మనం క్యాజువల్ వేర్కి అయితేనే ఇవి బాగుంటాయి. సో అలాంటి వాచెస్ని ఇప్పుడు చూద్దాం. చూస్తున్నారు కదండి, ఇవి యూనిసెక్స్ వాచెస్ అనమాట. ఫాస్ట్ ట్రాక్లో కొత్తగా వచ్చిన వాచెస్ అయితే ఇవి. సో ఇదేంటంటే మన అమ్మాయిలు అయినా పెట్టుకోవచ్చు, అబ్బాయిలు అయినా పెట్టుకోవచ్చు. బేసిక్లీ ఇవేంటంటే టీ షర్ట్స్ జీన్స్ మీదకైతే కనుక మ్యాచ్ అయిపోతాయి అనమాట. సో ఇలాంటి వాచెస్ ఇప్పుడు ట్రెండ్ అయిపోయిందండి. డయల్ కూడా చూస్తున్నారు కదా, చాలా పెద్దగా వచ్చాయన్నమాట. ఇది బేసిక్లీ ఏంటంటే యావరేజ్ సైజ్ అనమాట, అందుకనే వీటిని యూనిసెక్స్ వాచెస్ అంటారు. సో ఆరెంజ్, ఎప్పుడైనా ఆరెంజ్ టీ షర్ట్స్ కానీ మనం వేసుకున్నప్పుడు చూస్తున్నారు కదండి, మంచి కాంట్రాస్ట్లో వచ్చేసింది ఈ వాచ్ వచ్చేసరికి. మనకి డయల్ అంతానేమో వైట్ కలర్లో వచ్చింది, మిగతా స్ట్రాప్ అంతా మనకి ఆరెంజ్ కలర్లో వచ్చేసింది. అండ్ ఫాస్ట్ ట్రాక్ సింబల్ ఏదైతే వచ్చిందో జస్ట్ అదొకటే వచ్చిందండి. లోపల మనకి నంబర్స్ కానీ ఇంకేమీ కనిపించవు అనమాట. చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. క్యాజువల్ వేర్కి అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇంకొక మంచి కలర్ అమ్మాయిలకి నచ్చేది ఏంటంటే పింక్ కలర్ కదండి. మళ్ళీ డ్రెస్సెస్ తీసినా, శారీస్ తీసినా, టీ షర్ట్స్ తీసినా, ఆఖరికి టాప్స్ తీసినా కానీ మనం పింక్ కలర్ ఉండేటట్టు చూసుకుంటాం. సో పింక్ కలర్కి అగైన్ నైస్ కాంట్రాస్ట్ అనమాట, వైట్ కలర్తో వచ్చేసింది. సో ఇవి వాటర్ రెసిస్టెంట్లో కూడా వచ్చేసింది, కాబట్టి మనం మంచిగా ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక చేంజ్ అయిపోతుంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ కాబట్టి వాటర్లో తడిసినా కూడా మనకేం ప్రాబ్లం ఉండదండి. ఈ పర్టిక్యులర్ వాచ్ ఏదైతే చూస్తున్నామో చాలా డిఫరెంట్గా ఉందండి. డయల్ చూస్తుంటే కనుక మనకి క్రిస్టల్ కవరింగ్తో వచ్చేసింది అనమాట. స్ట్రాప్ అంతా మనకి యెల్లో కలర్లో వచ్చింది. సో బేసిక్లీ యెల్లో డ్రెస్సెస్ మీదకి యెల్లో డ్రెస్, యెల్లో వాచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ బ్లూ కలర్లో చూస్తున్నారు కదండి, బ్లూ కలర్కి మంచి కాంట్రాస్ట్ ఏంటి అంటే ఎప్పుడైనా కానీ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వన్ మోర్ వాచ్. మనకి డయల్ అంతా అవుటర్ నుంచి చూస్తుంటే కనుక గ్రీన్ కలర్లో వచ్చేసింది, లోపల స్ట్రాప్ అంతా మనకి బ్లూ కలర్లో వచ్చేసేసి, డయల్ కూడా లోపలికి వచ్చేసరికి మనకి సేమ్ అదే బ్లూ కలర్ వచ్చేసేసి, హ్యాండ్స్ వచ్చి మనకి స్కై బ్లూలో వచ్చాయండి. చాలా బాగుంది.
అండ్ ఓకే. సో మనకి ఈ వాచ్ చూస్తూ ఉంటే కనుక మనకి డ్యువల్ కలర్స్ వచ్చింది అన్నమాట. డయల్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో వచ్చింది అండ్ ఈ వాచ్కి బెల్ట్ కూడా మనకి టూ కలర్స్లో వచ్చేసిందండి. ఒక సైడ్ అంతా మనకి అది పింక్ కలర్లో వచ్చేసింది, ఇంకొక పక్క అంతా మనకి బ్లాక్ కలర్లో వచ్చేసింది అన్నమాట. అండ్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్లో ఉన్న వాచ్ మనకి ఫాస్ట్ ట్రాక్లో దొరుకుతున్నాయి. నైస్ ఫ్లోరల్ ప్రింట్లో ఉందండి వాచ్ అంతా. మనకి వైట్ కలర్లో వచ్చేసింది స్ట్రాప్ అండ్ కాంట్రాస్ట్లా మనకి లైట్ బ్రౌన్ కలర్తో ఇచ్చేసారనమాట. అండ్ దానికి కాంట్రాస్ట్ మనకి లైట్ గ్రీన్ కలర్ ఆలివ్ కలర్ కూడా యూస్ చేశారు. అండ్ డయల్ వచ్చేసరికి డయల్ లోపల మనం చూస్తూ ఉంటే కనుక ఒక అమ్మాయి విత్ ఫుల్ లాంగ్ హెయిర్ కర్లీ హెయిర్ గ్లాసెస్ పెట్టుకొని చాలా బ్యూటిఫుల్గా ఉందండి. డయల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో వాచెస్లో టచ్ స్క్రీన్ అండి ఇది. ఏంటి దీని స్పెషాలిటీ? చూస్తున్నారు కదండి ఈ పర్టికులర్ వాచెస్ ఏంటంటే బ్లాక్ స్ట్రాప్ వచ్చేసింది అండ్ దాని కాంట్రాస్ట్ ఆరెంజ్ లో వచ్చేసింది అనమాట డయల్ అంతా మనకి. అండ్ ఈ టచ్ స్క్రీన్ మనకి అది ఆపరేట్ చేయాలన్నా కానీ చేయకూడదు అనుకున్నా కానీ దర్ ఇస్ అ లాక్ అనమాట. ఇక్కడ మనకి మామూలుగా కీ ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో మనకి ఇక్కడ ఒక లాక్ ఉంది. ఆ లాక్ని ప్రెస్ చేస్తే కనుక మనం కావాలనుకుంటే టచ్ చేసుకోవచ్చు అనమాట. ఇదేం కావట్లేదు. ఓకే, సో దీన్ని లాక్ చేయాలన్నా అన్లాక్ చేయాలన్నా కానీ కీ ప్రెస్ చేసుకోవాలండి. ఈ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మనం కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో చూస్తున్నాం కదండి బ్యూటిఫుల్గా ఉంది కదా టచ్ స్క్రీన్ వాచెస్. ఇందులోనే మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. ఈ వాచ్లో వచ్చేసరికి మనకి మేజర్గా యెల్లో వచ్చేసింది, డయల్ మాత్రమే బ్లాక్ కలర్లో వచ్చింది. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కనుక అన్లాక్ అయిపోతుంది అనమాట. తర్వాత మనకు కావాల్సిన మోడ్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ఇంకొక కాంట్రాస్ట్లో కావాలనుకుంటే కనుక మనకి బ్లాక్ అండ్ రెడ్లో ఉంది, బ్లాక్ అండ్ గ్రీన్, బ్లాక్ అండ్ బ్లూ. ఇక్కడ కింద చూస్తున్నాం కదండి చాలా బ్యూటిఫుల్ వెరైటీస్లో కూడా ఉన్నాయన్నమాట. ఈ సెగ్మెంట్లో మనం అమీర్పేటలో ఉన్న వర్ణిక డిజైనర్స్లో ఉన్నామండి. మరి మనతో పాటు డిజైనర్ పురుబీ గారు కూడా ఉన్నారు. మరి ఈరోజు మాకు కుర్తీస్ చూపిస్తున్నారు కదా, మరి కుర్తీస్లోని వెరైటీస్ చూద్దామా? ఫస్ట్ ఒక లవ్లీ లేస్ జూట్ కాంబినేషన్ కుర్తీ. బేసికలీ లేస్ కలర్ ఇస్ బేసికలీ ఈ కలరే ఉంటుంది. మనం డై చేసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్లో, కానీ మేము ఒరిజినల్ కలర్ని రిటైన్ చేయడానికి ప్రిఫర్ చేసాము. క్రోషియా వర్క్ అంటారు చూడండి, ఆ వర్క్ వచ్చింది. పైన యోక్ పోర్షన్లో నెట్ ఇచ్చేసి కింద మొత్తం జూట్ వచ్చేసింది, దట్ క్రోషియా వర్క్ అంటారు, అది వచ్చేసింది. విత్ రెడ్ కాంబినేషన్ చేసాం, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ చేయడం వెరీ అట్రాక్టివ్. సో రెడ్ కాంబినేషన్ వచ్చి దీంట్లో మళ్ళీ క్రోషియా లేస్ వచ్చింది ప్యానెల్స్ లాగా. అండ్ స్లీవ్స్ చూస్తే ట్రాన్స్పరెంట్గా క్రోషియా స్లీవ్స్ వచ్చింది. స్పెషాలిటీ ఏంటంటే వీ హ్యావ్ గివెన్ ఎ స్టోల్ ఆల్సో అలాంగ్ విత్ దిస్ కుర్తి. దెన్ స్టోల్ వచ్చి నెట్లో వచ్చింది అండ్ క్రోషియా బార్డర్ వచ్చింది ఆన్ బోత్ ద సైడ్స్ ఆఫ్ ద దామన్, దుపట్టా దామన్లో వచ్చింది. బేసికలీ విత్ రెడ్ లెగ్గింగ్ ఆర్ సేమ్ క్రోషియా క్రీమ్ కలర్ లెగ్గింగ్తో కూడా బాగుంటుంది ఇది. అండ్ స్ట్రైట్ ఫిట్ వస్తుంది, తన ఫిట్టింగ్ కూడా చూస్తే మొత్తం స్ట్రైట్ ఫిట్ వస్తుంది డ్రెస్లో. వెరీ ఎలిగెంట్ అండ్ రెడ్తో చాలా అట్రాక్టివ్ అండ్ వైబ్రెంట్ డ్రెస్ ఇది. ఓకే, సో వీటి కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? ఈ డ్రెస్సెస్ అన్ని 1500-1800 ఆ రేంజ్, లైక్ స్టార్టింగ్ డిఫరెంట్ రేస్ 1000 నుంచి లైక్ 3-4000 వరకు డిఫరెంట్ డిజైనర్ పీసెస్ ఉంది దీంట్లో. ఇట్స్ ఆల్ ఆర్ ఓన్ బుటీక్ క్రియేషన్స్ అండ్. ఓకే, నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దామా. పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో నెట్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది. ఓకే, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రంట్ ఓపెనింగ్ కోట్ కాకుండా ఇట్స్ అ టూ పీస్ కుర్తీ. ఓకే, కింద ఈ ఫ్యాబ్రిక్ జూట్ ఫ్యాబ్రిక్ వచ్చింది, ఇన్సైడ్ జూట్ ఫ్యాబ్రిక్ వచ్చి క్రోషియా బార్డర్ వచ్చింది, స్మాల్ థిన్ బార్డర్ వచ్చింది. పైన ఇది నెట్ మీద వచ్చిన థ్రెడ్ వర్క్
కుర్తి టాప్ లైక్ కోట్ లైక్ కైండ్ ఆఫ్ వచ్చింది. మీరు బేసికలీ దీని అట్రాక్టివ్ పోర్షన్ ఇస్ సైడ్స్. ఓకే, సైడ్స్ చూస్తే ఇక్కడ బేసికలీ లైక్ బ్లౌజ్ లో ఎట్లాగా బ్యాక్ సైడ్ ఎగ్జాక్ డోరీ వస్తుంది అట్లాగా సైడ్స్ లో ఇచ్చే ఉన్నా అండర్ ద ఆర్మ్స్ మొత్తం ప్యానెల్ బోత్ ద సైడ్స్ వచ్చింది విత్ దిస్ కైండ్ ఆఫ్ లట్కన్స్, సింపుల్ లట్కన్స్ వచ్చింది. సో వేసుకుంటే లైక్ బికాస్ ఆఫ్ ద కాలర్ నెక్ కొంచెం ఫార్మల్ లుక్ వస్తుంది, కానీ ఈ డిజైన్స్ వల్ల వెరీ ఫ్యాన్సీ అండ్ అట్రాక్టివ్ లుక్ వచ్చి అండ్ కాంబినేషన్ ఆల్సో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇస్ వెరీ డిఫరెంట్ కైండ్. అండ్ మీరు దీంట్లో బటన్స్లో కూడా చూస్తే వీఆర్ గివెన్ టూ స్మాల్ రోజ్ ఫ్లవర్ కైండ్ ఆఫ్ బటన్స్ ఆల్సో. సో బేసికలీ లైక్ సింపుల్ కుర్తీ అండ్ యట్ బికాస్ ఆఫ్ ద ప్యాటర్న్ లుక్స్ వెరీ డిఫరెంట్. ఓకే, మరి దీన్ని కూడా మనం రన్నింగ్ కలర్లో తీసుకున్నా అంటే పింక్ కలర్లో తీసుకున్నా కూడా లెగిన్స్ బాగుంటుంది, అలాగే లేదంటే కనుక మనం కొంచెం క్రీమ్ ఆర్ వైట్ కలర్లో వేసుకున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ లెగ్గింగ్స్ ఈ మధ్య ప్యారలల్ ప్యాంట్స్ ప్లాజోస్ చాలా స్టైల్లో ఉంది, అట్లాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది దీంతో. ఓకే, మరి వెయిట్ కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? అరౌండ్ 1500-1600 ఆ రేంజ్ లోనే ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ లైక్ స్మాల్ కోట్తో వస్తుంది విత్ జిప్ కుర్తీ వస్తుంది. ఇన్సైడ్ ఒక జార్జెట్ వచ్చింది, చెక్స్ బ్లాక్ అండ్ వైట్ జార్జెట్ వచ్చింది. అండ్ దెన్ దిస్ ఇస్ ఎ కోట్ విత్ జిప్. కోట్లో చూస్తే వీ హెవ్ బికాస్ ఇన్సైడ్ ఫ్యాబ్రిక్ ఇస్ వెరీ సింపుల్, ఇన్సైడ్ కుర్తా ఇస్ సింపుల్, కోట్ వీ హెవ్ గివెన్ దిస్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చింది, మొత్తం ములెన్ వర్క్ వచ్చింది. అండ్ దెన్ జస్ట్ లైట్గా రెడ్ పైపింగ్ ఇచ్చేసి వీ హెవ్ గివెన్ దిస్ జిప్ టు గివ్ ఎ వెరీ స్మార్ట్ అండ్ లైక్ ఫార్మల్ కైండ్ ఆఫ్ లుక్ రావడానికి. డిటాచబుల్ కోట్ లాగా తీసుకున్నారా లేకపోతే? ఇట్స్ డిటాచబుల్, వీ కెన్ లైక్ రిమూవ్ దిస్ కోట్ అండ్ యూజ్ ఇట్. ఓకే, డిఫరెంట్ సింపుల్ గా కావాలి అనుకున్నప్పుడు ఓన్లీ కుర్తీ లాగానే తీసుకోవచ్చు, లేదు దానికి కొంచెం మంచి ఎఫెక్ట్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక దీనికి దీనిలో యూజ్ చేసిన కలర్స్ కూడా మళ్ళీ మనకి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఉంది కాబట్టి కావాలనుకుంటే మనం కోట్ తో కూడా పేర్ అప్ చేసుకోవచ్చు. దీని కింద కూడా మళ్ళీ మనకి లెగిన్స్ బాగుంటాయి లేకపోతే వన్ పీస్ డ్రెస్ లా కూడా వేసుకోవడానికి బాగుంటుంది, ట్యూనిక్ లాగా ట్యూనిక్ లాగా వేసుకోవచ్చు. అండ్ ఆల్సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ట్రెడిషనల్ గా వేసుకోవాలంటే కోట్ తీసేసి వీ కెన్ గో ఫర్ ఎ రెడ్ దుపట్టా అండ్ లెగ్గింగ్ ఆర్ ఎ బ్లాక్ దుపట్టా అట్లా డిఫరెంట్ గా, అదర్వైజ్ లైక్ మంచి హెవీ దుపట్టా కూడా టీమ్ అప్ చేసేస్తే కుర్తా సింపుల్ గా ఉంది కాబట్టి డిఫరెంట్ కాంబినేషన్ ఒక 4-5 వెరైటీస్ లో ఈ కుర్తాని మేము వేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. కలంకారీ థీమ్ బేస్డ్ కుర్తీ ఇది. సో బేసికలీ వెరీ వెరీ ఎథ్నిక్ కైండ్ ఆఫ్ థింగ్, బేసికలీ నెట్ తో కుర్తా వచ్చింది అండ్ వీఆర్ గివెన్ దిస్ లోటస్ గోల్డ్ లోటస్ గోటా బార్డర్ ఇచ్చాము మేము. కోట్ చూస్తే వీ హావ్ నాట్ కెప్ట్ ఎ క్లోజ్ కోట్ బట్ ఎ ఓపెన్ కోట్, అది ప్యూర్ కలంకారీ షిమ్మర్ కలంకారీ యూజ్ చేసాం, కాటన్ షిమ్మర్ కలంకారీతో కోట్ వచ్చింది. సో బేసికలీ లైక్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వెరీ గుడ్ కాంబినేషన్, తర్వాత లైక్ అనార్కలీ వచ్చింది బట్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఆఫీషియల్ వేర్ ఆల్సో, ఆఫీషియల్ ఫంక్షన్స్కి ఏదైనా కాన్ఫరెన్సెస్కి వెరీ స్మార్ట్ అండ్ చిక్ లుక్ వస్తుంది దీంతో. ఓకే, స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మనకి ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు. ఈ కోట్లో చూస్తున్నా అలాగే ఈ దామన్లో చూస్తున్నా కూడా మనకి నెక్ లైన్ వరకు ఎలాంటి బ్లాక్ కలర్ ప్లెయిన్ బార్డర్ తీసుకున్నారో అదే మళ్ళీ మనకి ఈ కోట్లో కూడా ఇచ్చేసినట్టుగా తీసుకోవచ్చు. దీన్ని కూడా మనం కావాలి అనుకుంటే హెవీగా ఒక మంచి లుక్ రావాలి అనుకుంటే ఒక ప్రొఫెషనల్ ఒక ఆఫీషియల్ లుక్ రావాలి అంటే ఈ కోట్ తోటి టీమ్ అప్ చేసుకోవచ్చు, లేదు అంటే కనుక సింపుల్గా ఉండే ఒక దుపట్టా అలాగే లెగిన్స్ వేసుకుంటే కనుక ఇది రెగ్యులర్ గా మనకి సింపుల్ పార్టీ వేర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దామా. ప్యూర్ సిల్క్ కోటా కుర్తా ఇది, ఫుల్ క్లోజ్డ్ కాలర్ వచ్చింది అండ్ జస్ట్ గివెన్ ఎ వి నెక్ ఇన్ ది మిడిల్, బేసికలీ సైడ్ లో ఇది ఒక చిన్న బ్రోష్ ఇవ్వకుండా కొంచెం హెవీగా వర్క్ టైప్ లో వచ్చింది. సో లైక్ కుర్తా సింపుల్ అయినా కూడా బికాస్ ఆఫ్ ద బ్రోష్ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎంత ఇన్ దిస్ ఆల్సో వీ హెవ్ గివెన్ ఎ స్టోల్, ఎక్స్ట్రా స్టోల్ ఒకటి రెడ్ కలర్లో వీ హెవ్ గివెన్. సో ఒక సైడ్ బ్రోష్ వస్తే ఇంకొక సైడ్ దుపట్టా వస్తే లైక్ వెరీ బ్రైట్ అండ్ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అండ్ లైక్ ఈ కాలర్ నెక్స్ ఇప్పుడు చాలా ఈవెన్ బ్లౌజెస్లో కూడా చాలా ఫ్యాషన్లో ఉంది, ఈవెన్ ఘాగ్రా బ్లౌజెస్లో కూడా చాలా మంది కాలర్ నెక్ ప్రిఫర్ చేస్తారు. కుర్తా అయితే ఇంకా స్మార్ట్గా ఉంటుంది వితౌట్ దుపట్టా కూడా టీమప్ చేయడానికి చాలా బాగుంటుంది దీంట్లో. ఓకే, స్లీవ్స్ దగ్గరకు వచ్చేసరికి ప్లెయిన్ ట్రాన్స్పరెంట్ స్లీవ్స్ ఇచ్చేసారండి విత్ 3 ప్యానెల్స్ లాగా మనకి బార్డర్స్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అయితే మనం కుర్తీ ఫ్యాబ్రిక్లో ఏదైతే మనం తీసుకున్నామో అదే ఫ్యాబ్రిక్ని మళ్ళీ మనకి ఈ స్టోల్లో కూడా పైపింగ్ లాగా ఇచ్చినట్టుగా కూడా మనం చూడొచ్చు. సో దీని కాస్ట్ ఎంత పడుతుంది? అరౌండ్ 1800-1900 రేంజ్లో వస్తుంది. ఓకే, ఇంకొక కుర్తీ చూద్దామా. ఒక బ్లాక్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ జార్జెట్ కుర్తీ ఇది. ఫ్రంట్ ఇస్ బేసికలీ లైక్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఎక్కువ ప్యాటర్న్ లేకుండా ఇట్స్ జస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాబ్రిక్, దానివల్ల ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది అండ్ సింపుల్ బటన్స్ ఇచ్చే ఉన్నాము. బ్యాక్ సైడ్లో చాలా డిఫరెంట్గా ఉంది, కెప్ట్ ఇట్ ప్లెయిన్ పింక్ విత్ హెవీ వర్క్.
ఈ మధ్య డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అందరు. సింపుల్ పోనీ టైల్స్ ఇంకా లూజ్ వదులుకోకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాట్స్ ట్రై చేసిన కాలర్ నెక్స్ తో నాట్స్ కూడా చాలా అప్పుడు బ్యాక్ మన ప్లెయిన్ వదిలేస్తే ఇట్ లుక్స్ వెరీ ఎంటీ. ఎట్లాగ ఏదైనా మన ప్యాచ్ బూటీస్ ఉంటే ఇట్లాంటి వర్క్ ఉంటే డిఫరెంట్ వెరీ అట్రాక్టివ్ బ్యాక్ లో కూడా. ఓన్లీ ఫ్రంట్ అండ్ కాదు బ్యాక్ డిఫరెంట్ ప్యాటర్న్ లో స్లీవ్స్ కూడా సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ వచ్చింది హెవీ వర్క్ అండ్ చిన్న చిన్న స్టోన్స్ వచ్చింది. సో లైక్ బేసికలీ పింక్ ఇస్ వెరీ అట్రాక్టివ్ కలర్ అది చూస్తే చాలా అట్రాక్ట్ అవుతాం. దాంతోపాటు ఈ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వచ్చినప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్ ఒకటి వచ్చింది దీంతో. ఓకే సో చూస్తున్నారు కదండి దీనిలో వచ్చేసి మనకి త్రీ డిఫరెంట్ షేడ్స్లో తీసుకున్నారనమాట జార్జెట్లోనే ఫ్యాబ్రిక్ తీసుకొని. అయితే దీనిలో ఏంటంటే ఫ్రంట్ అంతా కూడా ప్లెయిన్గా ఇచ్చేసి ఓన్లీ షేడ్స్ని మనకి ఇందులో మెయిన్గా ప్లే చేసినట్టుగా మనం చూడొచ్చు. అదే బ్యాక్ నెక్ దగ్గర చూస్తున్నా లేదంటే స్లీవ్స్ దగ్గర చూస్తున్నా కూడా మనకి హెవీగా ఈ ఎంబ్రాయిడర్డ్ వర్క్ అనేది విలెన్ థ్రెడ్తో ఇచ్చేసి మంచి ఎలిగెంట్ పీస్ని ఇక్కడ డిజైన్ చేశారండి. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మా వ్యూయర్స్కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. విక్టోరియా పర్ల్స్ అండ్ స్టోన్స్ జ్యువెలరీ షాప్ నుండి నేను రమ్యని. ఈరోజు మీకు 1 గ్రామ్లో ఉన్న వెరైటీస్ నేను చూపిస్తాను. ఇది వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్లో కాస్ల హారం లాంగ్ లెంత్ వస్తుంది. ఇప్పుడు టెంపుల్ జ్యువెలరీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇది న్యూ మోడల్ 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్లో. ఇది వచ్చేసి లక్ష్మీ అమ్మవారు కాస్ల డిజైన్తో వస్తుంది. 1 లైన్ వచ్చేసి కాసుల డిజైన్, దాని తర్వాత చిన్న గోల్డ్ బాల్స్తో డిజైన్ వస్తుంది, తర్వాత చిన్న ఫ్లాట్ చైన్ డిజైన్ వస్తుంది. చాలా బ్రాడ్గా ఉంటుంది, పట్టు శారీస్కి కానీ వర్క్ శారీస్కి కానీ సూటబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి కింద చిన్న చిన్న పర్ల్స్తో డిజైన్ వస్తుంది, దాని తర్వాత లక్ష్మీ పెండెంట్ వస్తుంది మిడిల్లో, కొంచెం పెద్ద సైజులో వస్తుంది పెండెంట్. గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్స్తో డిజైన్ చేసి ఉంటుంది ఈ పెండెంట్. ఇది వచ్చేసి టాప్స్ వచ్చేసి మీకు 3 కాసులు అమ్మవారి డిజైన్తో డిజైన్ చేసి ఉంటుంది, పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో డిజైన్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 1800 నుంచి మనకి 2000 వరకు డిజైన్స్ వస్తాయి. ఇది వచ్చేసి మువ్వల్ హారం డిజైన్, లాంగ్ వస్తుంది. సైడ్కి అంతా కూడా చిన్న చిన్న గోల్డ్ బాల్స్తో మువ్వల్ ఉంటుంది, 1 పింక్ స్టోన్ అండ్ 1 గ్రీన్ స్టోన్తో డిజైన్ ఉంటుంది. సైడ్కి వచ్చేటప్పటికి చిన్న ఫ్లాట్ చైన్ డిజైన్ ఉంటుంది, దాని తర్వాత చిన్న చిన్న 3 గోల్డ్ బాల్స్తో డిజైన్ ఉంటుంది. పెండెంట్ వచ్చేసి మనకు కొంచెం బ్రాడ్గా ఉంటుంది, కింద వచ్చేసి చిన్న హ్యాంగింగ్ డిజైన్ రూబీ స్టోన్స్తో ఉంటుంది. దీని టాప్స్ వచ్చేసి కింద చిన్న చిన్న మువ్వలతో, దాని తర్వాత పింక్ స్టోన్స్తో డిజైన్ ఉంటుంది, పైన ఒక గ్రీన్ స్టోన్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 1200 నుంచి 2500 వరకు డిజైన్స్. నెక్స్ట్ వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ ప్లేటర్లో అన్కట్ స్టోన్ డిజైన్స్తో మనకి నెక్లెస్ మోడల్. ఇది వచ్చేసి న్యూ మోడల్ అండ్ దీంట్లో అన్కట్ స్టోన్స్ అంటే చాలా లైక్ చేస్తారు. అన్కట్ స్టోన్స్లో ఇది 1 ఆఫ్ డిజైన్. ఇది వచ్చేసి 3 అన్కట్ స్టోన్స్, దాని తర్వాత గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్తో డిజైన్ ఉంటుంది. ఇది ఓన్లీ రియల్ స్టోన్స్తో డిజైన్ ఉంటుంది. దీని సైడ్కి వచ్చేటప్పటికి మదర్ పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి 1 లైన్, దాని తర్వాత 3 అన్కట్ స్టోన్స్ ఉంటాయి, తర్వాత 1 రూబీ స్టోన్, 1 ఎమరాల్డ్ స్టోన్స్తో డిజైన్ ఉంటుంది. పెండెంట్ వచ్చేసి హ్యాంగ్ అవుతూ ఉంటుంది మనకి, కిందంతా పర్ల్స్, మిడిల్లో గ్రీన్ స్టోన్తో డిజైన్ ఉంటుంది. ఆల్టర్నేట్ డిజైన్ సేమ్గా ఉంటుంది, కింద పెండెంట్ మాత్రం డిఫరెంట్ డిజైన్లో ఉంటుంది. దీనికి వచ్చేసి హ్యాంగింగ్స్ వస్తాయి మనకి సూటబుల్గా. ఇది వచ్చి పైన పింక్ స్టోన్తో డిజైన్, కింద వచ్చేటప్పటికి గ్రీన్ స్టోన్ ఉంటుంది, కింద 3 పర్ల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి. పట్టు శారీస్కి కానీ వర్క్ శారీస్కి కానీ చాలా బాగా మ్యాచ్ అవుతుంది. 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్లో జెర్కాన్ స్టోన్స్తో డిజైన్స్. 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్లో 3 టైప్ ఆఫ్ స్టోన్స్తో డిజైన్ ఉంటుంది. 1 వచ్చేసి అన్కట్ స్టోన్, సీజెడ్ స్టోన్, జెర్కాన్ స్టోన్. 3 టైప్స్ ఆఫ్ స్టోన్స్ వెరైటీస్ వస్తాయి. అందులో ఇది జెర్కాన్ స్టోన్. ఇది వచ్చేసి సైడ్ పెండెంట్, ఇప్పుడు న్యూ మోడల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి డ్రాప్ డిజైన్లో మనకి పెండెంట్ వస్తుంది, మిడిల్లో వచ్చేటప్పటికి మెరూన్ స్టోన్తో డిజైన్ ఉంటుంది, పైన మాత్రం 3 లైన్స్తో డిజైన్ ఉంటుంది, కింద వచ్చేటప్పటికి కొంచెం హెవీగా 5 లైన్స్తో డిజైన్ వస్తుంది. ఆల్టర్నేట్ డిజైన్ అంతా కూడా వైట్ స్టోన్స్తో, సైడ్కి వచ్చేటప్పటికి గ్రీన్ ఎనామిల్తో ఉంటుంది. హ్యాంగింగ్స్ వచ్చేటప్పటికి కింద గ్రీన్ ఎనామిల్తో డ్రాప్ షేప్ వైట్ స్టోన్స్, మిడిల్లో వచ్చేటప్పటికి మెరూన్ డ్రాప్,
కింద మెరూన్ డ్రాప్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది, పైన వచ్చేటప్పటికి గ్రీన్ స్టోన్తో స్టడ్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 1200 నుంచి 1800 వరకు వెరైటీస్. వన్ గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్లో ఇది గంగా జమునా జ్యువెలరీ అని న్యూ మోడల్. ఇది వచ్చేసి 2 పాలిష్లో కనిపిస్తుంది, గోల్డ్ ప్లేటెడ్ అండ్ సిల్వర్ పాలిష్, 2 పాలిష్లో డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి పైన గ్రీన్ స్టోన్స్తో 2 లీవ్స్, దాని తర్వాత సీజెడ్ స్టోన్స్, తర్వాత పింక్ స్టోన్స్తో డిజైన్ ఉంటుంది. కింద లాకెట్ వచ్చేటప్పటికి మిడిల్లో డ్రాప్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కింద వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ స్టోన్స్తో లీవ్స్ ఉంటాయి, కింద వచ్చేసి సీజెడ్ స్టోన్స్ డ్రాప్ ఉంటుంది. దీని హ్యాంగింగ్స్ వచ్చేసి పైన పింక్ స్టోన్ అండ్ గ్రీన్ స్టోన్స్తో డిజైన్ ఉంటుంది, హ్యాంగ్ అవుతూ ఉంటాయి. వర్క్ శారీస్కి కానీ, పట్టు శారీస్కి కానీ, ఫ్రాక్ టైప్ డ్రెస్సెస్కి కానీ అన్నిటికీ సూటబుల్గా ఉంటుంది. సీజెడ్లో ఇంకొక వెరైటీ, ఇది వచ్చేసి ఫుల్ నెక్కి వస్తుంది, డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సీజెడ్ స్టోన్స్తో డిజైన్ ఉంటుంది, చిన్న చిన్న లీవ్స్ లాగా డిజైన్ వచ్చింది. దాని తర్వాత రూబీ డ్రాప్, గ్రీన్ డ్రాప్తో డిజైన్ ఉంది. తర్వాత చిన్న చిన్న రౌండ్స్ లాగా వచ్చేసి దానిలో మొత్తం సీజెడ్ స్టోన్స్ ఉంది, ఫుల్ ఆఫ్ స్టోన్స్తో వర్క్ ఉంటుంది. ఈ నెక్లెస్ అంతా కూడా ఆల్టర్నేట్ సేమ్ డిజైన్ ఉంటుంది. దెన్ హ్యాంగింగ్స్ వచ్చేసి పైన చిన్న లీఫ్ వచ్చి దానిలో వైట్ సీజెడ్ స్టోన్స్, కింద వచ్చేసి గ్రీన్ అండ్ రూబీ స్టోన్తో డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి 900 నుంచి 3500 వరకు మనకి దీంట్లో వెరైటీస్. 1 గ్రామ్ గోల్డ్ ప్లేటర్లో మీకు లాంగ్ హారాలు విత్ టెంపుల్ జ్యువెలరీ, హెవీ పెండెంట్స్తో డిజైన్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి లాంగ్ హారం, 3 గోల్డ్ బాల్స్, 3 గ్రీన్ ఆనెక్స్ స్టోన్స్తో డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ లాంగ్, ఎక్కువగా ఈ బాల్స్ డిజైన్ ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి 3 గోల్డ్ బాల్స్, 3 గ్రీన్ ఆనెక్స్, 3 గోల్డ్ బాల్స్ అండ్ 3 పింక్ ఆనెక్స్, ఆల్టర్నేట్ డిజైన్ ఉంటుంది. దీని లాకెట్ వచ్చేసి మనకి టెంపుల్ జ్యువెలరీ కాబట్టి గణేష్ విగ్రహంతో లాకెట్ ఉంటుంది. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్తో డిజైన్ ఉంటుంది, కింద వచ్చేటప్పటికి గ్రీన్ అండ్ పింక్ డ్రాప్ లైట్స్తో మనకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి లాంగ్ హారం కాబట్టి మనం పట్టు శారీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఓన్లీ గోల్డ్ బాల్స్తో డిజైన్, గోల్డ్ జ్యువెలరీ లాగా మనకి మ్యాచ్ అవ్వడానికి పట్టు శారీస్కి ఇది చాలా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి 1 పింక్ స్టోన్, దానిపైన క్యాప్ డిజైన్ వస్తుంది. బాల్స్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది, బాల్ పైన చిన్న చిన్న లైన్స్తో డిజైన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసి 6 గోల్డ్ బాల్స్, తర్వాత 1 పింక్ స్టోన్తో డిజైన్ ఉంటుంది. చైన్ అంతా కూడా ఆల్టర్నేట్ డిజైన్ ఉంటుంది. లాకెట్ వచ్చేసి మనకి డిఫరెంట్గా టెంపుల్ జ్యువెలరీ కాబట్టి ప్లెయిన్ గోల్డ్తో డిజైన్ ఉంటుంది, దీనిపైన చిన్న చిన్న లీవ్స్ వర్క్ ఉంది. మిడిల్లో వచ్చేసి మనకి గణేష్ శివ పార్వతి 3 గాడ్స్ డిజైన్తో ఉంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది లాకెట్. కింద వచ్చేసి చిన్న చిన్న బాల్స్తో డిజైన్ ఉంది. చైన్ అంతా కూడా ఆల్టర్నేట్ డిజైన్ ఉంటుంది. లాకెట్ వచ్చేసేటప్పటికి హెవీగా ఉంటుంది కాబట్టి సేమ్ లుక్ లైక్ ఏ గోల్డ్ జ్యువెలరీ లాగా ఉంటుంది. 1 గ్రామ్ గోల్డ్ ప్లేటర్లో ఇది వచ్చేసి మల్టిపుల్ హారం, చాలా లాంగ్ ఉంటుంది. ఇది వచ్చేసి 1 గోల్డ్ బాల్, 1 పింక్ ఆనెక్స్ స్టోన్. నెక్స్ట్ వచ్చేసి 1 గోల్డ్ బాల్, 1 గ్రీన్ ఆనెక్స్ స్టోన్స్తో ఆల్టర్నేట్ డిజైన్ ఉంటుంది. లాకెట్ వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారితో డిజైన్ ఉంటుంది. చుట్టూ వచ్చి రూబీ స్టోన్స్, దాని తర్వాత గోల్డ్ సీజెడ్ స్టోన్స్, చిన్న చిన్న స్టోన్స్తో డిజైన్ ఉంటుంది. కింద వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ ఆనెక్స్ డ్రాప్లెట్స్తో డిజైన్ ఉంటుంది. మిడిల్లో లక్ష్మీ అమ్మవారు డిజైన్ ఉంటుంది. పక్కన వచ్చేటప్పటికి 2 ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి. లక్ష్మీ అమ్మవారి డిజైన్ చాలా బాగుంటుంది, ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. పట్టు శారీస్కి కానీ వర్క్ శారీస్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవే కాదండి, ఇంకా మీరు మా షాప్కి వచ్చేయండి, మీకు చాలా వెరైటీస్ దొరుకుతాయి. మా షాప్ న్యూ విక్టోరియా పర్ల్స్ అండ్ స్టోన్స్ జ్యువెలరీ, రామ్ నగర్, పార్షిగుట్ట రోడ్, హైదరాబాద్.